బాబాయ్ని లేపేసిన కేసులో అబ్బాయిలందరూ బాగా ఫోన్లో మాట్లాడుకున్నారంట. మర్డర్ ముందల రోజు, మర్డర్ జరిగిన రోజు అందరు ఫోన్లో మాట్లాడుకున్నారు. సో మీడియాలో వెళ్ళి వైకాపా నాయకులను అడిగారు, ఎందుకు అందరూ ఫోన్లో మాట్లాడుకున్నారంటే, అవును ఎవరింట్లో ఏ కూర వండుకున్నారో మాట్లాడుకునేదానికి మేము ఫోన్లు చేసామే అంటున్నారు. అందరింట్లో కూరలు బాగాలేదంట, అందుకే అవినాష్ రెడ్డి గారు ఏకంగా ఈ కంత్రి జగన్ ఇంటికి ఫోన్ చేసి ఏం కూరలు వండారయ్యా అని చెప్పారు అని అడిగాడు. రేపో మాపో ఈ కూరల లెక్కలు కూడా తేల్చిపోయేది ఈ సిబిఐ. ఈ ఇద్దరు అబ్బాయిలు చంచలు కూడా జైలుకి వెళ్తాం కూడా ఖాయం.